हाय फ्रेंड्स ना पे पृथ्वी मेरे चूसा रेपे टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो वेसर के लूडो वन ऑफ द बेस्ट एप्लीकेशन गुरी एप्लीकेशन नेम वेसर के लूडो किंग क्या डिस्क्रिप्शन लिंक प्रोवाइड ऐप वेसर के नीन साइडक डिस्प्ले ऐप इला उ फ्रेंड्स ऐप मनमे मन लूडोन आड़कोवच्छ स्नेक एंड लैडर आड़कोवच्छ रेडे आड़कोवच्छ इंदो अलगे मन रूम्स अने क्रियेटो आनलन आड़कोवच्छ मन गे मन कंप्यूटर तो आड़कोवच्छ इध मन को आनल आफ्लो आड़कोवच्छ फ्रेंड्स तो वेरे वार तो वेरे फ्रेंड्स तो आनलन प्लेस तो आड़को आनलन आड़कोवच्छ लेकिन इंटोर्च मन लोकल फ्रेंड्स तो आफ्लो आड़कोवच्छ ऐप ट्विटर चुप्त अंदम वीडियो इंटर वरक चूँगी लेट्स गेट स्टार्टेड फ्रेंड्स एवरते लूडो गेम्स अच्छे इंट्रेस्ट उठारो वालों लूडो किंग चला बेस्ट ऐप गेम अन्ट मोबाइल ने मोबाइल लूडो किंग इंस्टा एला यूजा फस्टे ने ओपन अच्छे ओपन चेसा मन के वाल स्पॉन्सर्स नेम वे गेम टॉन अलागे वाल लूडो किंग अने वाल लोगोन वस्तु इलाइए ओपन चेसर फस्ट टाइम ओपन इलाने కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన వెంటనే మాకు ఇక్కడైతే వాళ్ళ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది మనం అయితే మన ఏ లాంగ్వేజో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్ని రకాల లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి తెలుగు హిందీ అలాగే కన్నడ అన్ని రకాల అయితే లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకున్న వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇక రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒక నెంబర్ వన్ వచ్చేసరికి అయితే ఫేస్బుక్తో అయితే లాగిన్ అవ్వాలి రెండోది వచ్చేసరికి అయితే మనం గెస్ట్ లాగిన్ అయితే లాగిన్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్తో అయితే లాగిన్ చేస్తే బేసిక్ బెనిఫిట్స్ ఏంటంటే మనకు తొందరగా మన ఫ్రెండ్స్తో అయితే ఆడుకోవచ్చు రెండోది వచ్చేసరికి అయితే మన ప్రొఫైల్ పిక్ అయితే ఏదైతే ఉందో ఇందులోనైతే ప్రొఫైల్ పిక్ లాగానైతే సెట్ అయిపోతుంది కానీ అదే ఏదో గెస్ట్ లాగిన్ అయితే లాగిన్ అయితే మనకి ఎలాంటి ప్రొఫైల్ పిక్ అయితే రాదు ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది నేను ప్రజెంట్ అయితే నేనైతే నా గెస్ట్లోన్ అయితే లాగిన్ అవుతున్నా మీకు ఒకవేళ ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్తో అయితే లాగిన్ అవ్వండి లేదంటే గెస్ట్లోన్ అయితే లాగిన్ అవ్వచ్చు గెస్ట్లో ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను సింపుల్గా గెస్ట్ మీద క్లిక్ చేయాలి ప్లేయర్ గెస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకైతే కంట్రీ కూడా అయితే అడుగుతుంది మీ కంట్రీ అయితే ఇవ్వండి అలాగే మనకి గెస్ట్ నెంబర్ అయితే ఒకటి వచ్చింది మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఏపీఆర్ అయితే ఇస్తున్నా ఏపీఆర్ అయితే ఇచ్చేసా ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్రొఫైల్ పిక్ అనేది సెట్ చేసుకోమంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ మన ఫేస్బుక్తోనైతే లాగిన్ అయితే మనకైతే ఫేస్బుక్ యొక్క ఏదైతే ప్రొఫైల్ పిక్ అయితే ఉందో అదైతే వస్తుంది కానీ ఏదైతే మనమైతే గెస్ట్లోనైతే లాగిన్ అయితే మనకి ఇలా ఒక క్యారెక్టర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి మీకు నచ్చిన క్యారెక్టర్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కంటిన్యూ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు మనకు ఇట్లా బ్యాక్ అయితే రన్నిక థీమ్స్ అనేది ఉంటుంది థీమ్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలి మనకి ఇక్కడ నాకైతే చూసుకున్నట్టయితే 8000 కాయిన్స్ అయితే ఉన్నాయి పైన నా ఏపీఆర్ అనేది నా ప్రొఫైల్ అయితే ఉంది ఇక్కడ నాకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎన్ని డైమండ్స్ ఉన్నాయని అయితే మనం చూసుకోవచ్చు స్టాటిస్టిక్స్ ఇవి అలాగే ఇక్కడ మనకు కింద చూసుకున్నట్టయితే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి నెంబర్ 1 వచ్చేసరికి ప్లే ఆన్లైన్ నెంబర్ 2 వచ్చేసరికి అయితే ప్లే విత్ ఫ్రెండ్స్ నెంబర్ 3 వచ్చేసరికి అయితే కంప్యూటర్ నెంబర్ 4 వచ్చేసరికి అయితే ప్లే అండ్ ప్లే పాస్ అండ్ ప్లే ఓకే ఈ 4 ఆప్షన్స్ గురించి చెప్తాను ప్లే ఆన్లైన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు కానీ మీరు వేరే గ్లోబల్ ఫ్రెండ్స్తో అయితే ఆడుకోవచ్చు అన్నమాట వేరే వారితోనే ర్యాండమ్ ప్లేయర్తో అయితే ఆడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక్కనే ఉన్నాను నాతో ఆడడానికి అయితే ఎవరు లేరు సింపుల్ అయిన ఇంకా ప్లే ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే నాలాగా ఎవరైతే ఆన్లైన్లో అయితే ఉన్నారో వాళ్ళతోనైతే మ్యాచ్ అనేది మ్యాచింగ్ అయితే అవుతుంది వాళ్ళతోనైతే ఆడుకోవచ్చు నేను ఇప్పుడు సింపుల్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఆడుతుంది ఫస్ట్ అయితే మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది నేను ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా రెండోది వచ్చేసరికి ప్లేయర్స్ అనేది ఆడుతుంది ఒకవేళ మీరు 2 ప్లేయర్స్ ఆడాలనుకుంటున్నారా లేదంటే 4 ప్లేయర్స్ ఆడాలనుకుంటున్నారా అనేది ఆడుకోవచ్చు అయితే 2 ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అలాగే ఇక్కడ ప్లే అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద కానీ దానికి ముందైతే మనకు ఒక అమౌంట్ అయితే ఉంటుంది ఎంట్రీ అమౌంట్ మనం ఇక్కడ అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు 5000 10000 ఇట్లా 500 నుంచి అయితే మినిమం 500 నుండి అయితే మనం అయితే బెట్ అయితే వేసుకోవచ్చు ఈ 500 రూపీస్ ఆడితే ఒకవేళ మనం గెలిస్తే 950 అయితే వస్తాయి అదే 1000 రూపీస్ ఆడితే మనం గెలిస్తే 1900 అయితే వస్తుంది ఇలానైతే మనైతే ఆడుకోవచ్చు ఒకవేళ మనం లాస్ అయిపోతే 1000 కాయిన్స్ అయితే లాస్ అయిపోతాము సింపుల్ ఇక ప్లే మీద క్లిక్ చేసిన వెంటనే మ్యాచింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు వేరే ఆన్లైన్ ప్లేయర్తోనైతే మ్యాచింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు వేరే ఒక అమ్మాయితోనైతే లాగిన్ అయి మ్యాచింగ్ అయితే అయింది సింపుల్ ఆ అమ్మాయితోనైతే నేనైతే ఆడుకోవచ్చు ఇక్కడ గెస్ట్ 1261 ఆ అమ్మాయితోనైతే ఆడుకోవచ్చు ఇక్కడ డైస్ అయితే వస్తుంది డైస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే డైస్ అయితే ఇట్లా కాయిన్స్ అనేది మూవ్ అవుతాయి ఒకవేళ 6 అయితే
ఇప్పుడు నేనైతే ఆల్రెడీ చేశాను ఇప్పుడు ఆమె టర్న్. ఇలానైతే మీరైతే సింపుల్ ఏమైతే ఆడుకోవచ్చు. ఇక కామెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, హాయ్ అనుకుంటే ఇట్లా మనకు నచ్చిన కామెంట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ప్లే ఫాస్ట్ అని ఇట్లా మనమైతే మీకు నచ్చిన మీరైతే ఇచ్చేయండి. ఇచ్చేసాక ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక గిఫ్ట్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన గిఫ్ట్స్ అయితే మనం ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్యాగ్ అయితే వస్తున్నా, నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తా. ఆమెనైతే లెఫ్ట్ అయింది ఫ్రెండ్స్. మీ ఇట్లా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు అయితే క్లోజ్ చేయండి. ఆ నెంబర్ అయితే లెఫ్ట్ అయిపోయింది, అందుకే నాకైతే ఇక్కడ అమౌంట్ అయితే వచ్చేసింది అన్నమాట. అంటే నాకు 1900 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇవి రియల్ మనీ అయితే కాదు, జస్ట్ కాయిన్స్ ఆడుకోవడానికి మాత్రమే. అయితే ఇప్పుడు మెయిన్కి అయితే వెళ్ళిపోతున్నా. చూసుకొచ్చి రెండో ఆప్షన్ వచ్చేసరికి అయితే ప్లే విత్ ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఆప్షన్ ద్వారానైతే మనం వేరే ఉన్న ఫ్రెండ్స్, అంటే వేరే ఊర్లో కానీ దూరంలో ఉన్న ఫ్రెండ్స్తో అయితే ఆడుకోవచ్చు. ఒక రూమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలానే టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అన్న ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పైన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే క్రియేట్ జాయిన్ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. క్రియేట్ అంటే రూమ్ క్రియేట్ చేసుకోవడానికి, రెండోది జాయిన్ వచ్చేసరికి అయితే రూమ్ జాయిన్ చేసుకోవడానికి, అంటే రూమ్లో జాయిన్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే క్రియేట్ రూమ్ అయితే కొడుతున్నా. నేను ఇక్కడ ఎంట్రీ అయితే 500 కాయిన్స్ అయితే ఇస్తున్నా. ఇక క్రియేట్ అనే ఆప్షన్ మీద క్రియేట్ రూమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే రూమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. చూసుకున్నట్టయితే పైన మనకైతే రూమ్ కోడ్ అయితే వస్తుంది, 7277-6353. ఇదే మన రూమ్ కోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను నా వేరే మొబైల్లో నేను ఏం చేస్తున్నా అంటే వేరే మొబైల్తోనైతే ఆడుతున్నా. నా వేరే మొబైల్ సైడ్కి అయితే డిస్ప్లే ఇస్తున్నా. ఇప్పుడు ప్లే విత్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఈ రూమ్లో నేను జాయిన్ అవ్వాలనుకి ఇక్కడ మనకు ఇందాకనైతే నేను ఏదైతే రూమ్ కూడా అయితే క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇప్పుడైతే నేను జాయిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. జాయిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకు ప్రైవేట్ కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఏదైతే రూమ్ కోడ్ అయితే ఉందో ఆ రూమ్ కోడ్ అయితే మనం మన ఫ్రెండ్ కానీ వేరే మొబైల్ కానీ ఎంటర్ చేయాలి. నేనైతే 7277-6383 నేనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక జాయిన్ రూమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, జాయిన్ మీద క్లిక్ చేయాలి. చూసుకోవచ్చు నేనైతే జాయిన్ అయిపోయాను. రెండు మొబైల్స్లో ఒకటే మ్యాప్ మీద అయితే వస్తుంది, ఒకటే రూమ్లోనైతే వస్తుంది అనమాట. ఇలా మనం మ్యాక్సిమం 4 మెంబర్స్ వరకు అయితే ఒక రూమ్లో అయితే ఆడుకోవచ్చు. అంటే వేరే వేరే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్కి అయితే ఇది చాలానైతే ఉపయోగపడుతుంది. సేమ్ ఇలానే ఈ రూమ్ కోడ్ ద్వారానే మనకైతే టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. సింపుల్గా ప్లే మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే రూమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మనీ అయితే తీసుకుంటుంది. ఇలానైతే మనం డైరెక్ట్ అయితే ఒకటే మ్యాప్ మీకైతే మనం అయితే ఆడుకోవచ్చు. చూసుకోవచ్చు ఇలా నేనైతే ఆడుతున్నా. ఇలా సింపుల్గా మనం అయితే ఆడుకోవచ్చు. మీకు 6 పడ్డాక ఒకసారి 6 పడ్డేసాక మనకు మనైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ నాకైతే 6 అయితే పడింది మా ఫ్రెండ్ మొబైల్లో. ఇలా మనం అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు. మూడో ఆప్షన్ వచ్చేసరికి నేనైతే ఇందులోనైతే క్విట్ అవుతున్నా. నేను క్విట్ అయిపోతే నాకు అమౌంట్ మొత్తం ఏదైతే కాయిన్స్ ఉన్నాయో నా ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోతాయి. చూసుకోవచ్చు నేనైతే క్విట్ అయిపోయా. క్విట్ అయిపోయినందుకు నాకు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తాయి. మీరైతే సింపుల్ స్కిప్ అయితే చేసుకోవచ్చు. అప్పుడప్పుడు యాడ్స్ అయితే వస్తాయి అన్నమాట. చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ రివార్డ్స్ వచ్చాయి. ఇలా మనకైతే ఆడంగా మనకైతే కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయి. అలాగే మూడో ఆప్షన్ వచ్చేసరికి అయితే కంప్యూటర్ అంటే ఎవరైతే మీరు నెట్ లేనప్పుడైతే కంప్యూటర్తో అయితే ఆడవచ్చు. సింపుల్గా కంప్యూటర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం కంప్యూటర్తో అయితే మనం అయితే ఆడుకోవచ్చు. ఎలాంటి ఆన్లైన్ గేమ్ అయితే అవసరం లేదు, దీనికైతే ఎలాంటి నెట్ అయితే అవసరం లేదు. ఫోర్త్ వచ్చేసరికి అయితే పాస్ అండ్ ప్లే. ఎప్పుడైతే మనం ఒకటే మొబైల్తో ఆడాలనుకుంటున్నామో, అంటే అందరు ఒక దగ్గర కూర్చొని ఆడాలనుకుంటే ఇక పాస్ అండ్ ప్లే మీద క్లిక్ చేసి అయితే ఆడుకోవచ్చు. ఇలానైతే మనం అయితే ఈ గేమ్ని అయితే ఆడుకోవచ్చు. ఇక రెండో కింద చూసుకున్నట్టు స్నేక్ అండ్ ల్యాడర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అది కూడా ఒక గేమ్. సేమ్ స్నేక్ అండ్ ఎలానైతే మనం ఈ లూడో అయితే ఆడతామో ఇలానే సేమ్ మన స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ఆడుకోవచ్చు. ఇలా మీరైతే ఆన్లైన్ ఫ్రెండ్స్ కానీ లేదంటే ప్లే విత్ ఫ్రెండ్స్ కానీ కంప్యూటర్తో ఇప్పుడు సేమ్ లూడోలా అని అయితే ఆడుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అదైతే ఆడుకోవచ్చు. అలా కింద స్పిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, డైలీ రివార్డ్స్ అయితే వస్తాయి. మీరైతే డైలీ అయితే రివార్డ్స్ అయితే పొందవచ్చు. ఇక్కడ మన కాయిన్స్ అయితే వస్తాయి. మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అనేది మనం అయితే రీడీమ్ అనేది చేసుకోరాదు మన అకౌంట్లోకి, అంటే ఓన్లీ గేమ్ కోసం మాత్రమే ఇవి.
ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మనం లూడో కింగ్ ఎలా ఆడాలన్న వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఇస్ ప్రొడ్యూసర్ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.